అమరావతిగా రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజులు గడుస్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా బెలూన్లు వెలిగించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దొత్తలూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అమరావతిగా రాజధాని కొనసాగించాలంటూ దాదాపు 300 రోజుల నుంచి నిరసన దీక్షలు చేపడుతున్న రాజధాని ప్రాంత రైతులకు అధికార పార్టీ నాయకులు దాదాపు కంటి తుడుపు చర్యగానైనా నిరసన చేస్తున్న రాజధాని రైతుల వద్దకు వెళ్లి అధికార పార్టీ నాయకులు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతి అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అప్పటి ప్రభుత్వం ఇరు పార్టీలను అందరికీ ఆమోదయోగ్యంగా చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజధాని అమరావతి కోసం శంకుస్థాపన చేశారని అన్నారు. గత ప్రభుత్వంపై అక్కస్తో రాజధాని రైతులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని పార్టీ నాయకులు కోరారు. ఎక్కడైనా అధికార పార్టీ రాజధాని రైతులకు భరోసా ఇచ్చే అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు. జై అమరావతి. ఒక నిమిషం ఉండు 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 మళ్ళీ ఒక నిమిషం కింద కింద పెట్టి మళ్ళీ ఒక నిమిషం పెడతా. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్ర ఆమోదంతో గత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా రాజధాని యొక్క శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం వివిధ రకాలైనటువంటి నదులకు సంబంధించిన నీళ్లు కదలకుండా ఆ ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించిన ఆలోచనతో వాళ్ళు దీక్ష దిగారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టట్టుకోలేదు. కనీసం వాళ్ళ యొక్క ఆవేదనని వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం అడగకపోగా వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా మనం గతంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం తమ యొక్క నిరంకుశత్వాన్ని తమ యొక్క ఏకపక్ష నిర్ణయాన్ని విన్నాడి ఆ ప్రాంత రైతుల యొక్క గోడిని, ఆ ప్రాంత రైతుల యొక్క ఆవేదనని, ఆ ప్రాంత రైతుల యొక్క ఆవేశను ఇదన్నీ పరిగణలో తీసుకుని ఆ ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించాల్సిందిగా చిత్తూరు మండల తెలుగుదేశం పార్టీ తరపున మేము కోరుకుంటున్నాం.